హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్లాట్ మరియు మా బ్లాక్ ఎంట్రన్స్ చూపిద్దామని కిందకు వచ్చాను అలాగే నా వీడియో టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను ఇది లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్ అనమాట గుడి ప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాలు అవటం వల్ల స్వామివారికి కళ్యాణం జరుగుతుంది అందుకే టెంపుల్ని అలంకరించారు మా బ్లాక్ వెళ్ళేటప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మా బ్లాక్ వైపు వెళ్దాము మా బ్లాక్ వైపు వెళ్ళబోయే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి ఈ టెంపుల్ మహిమ ఏంటో తెలియదు కానీ ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుందండి సీనియర్ సిటిజన్స్ మోస్ట్లీ ఇక్కడ కూర్చోటానికే ఇష్టపడతారు నాకు కూడా ఎప్పుడన్నా ప్లెజెంట్గా కూర్చోవాలంటే ఎక్కువగా వెళ్ళి ఇక్కడే కూర్చుంటాను టెంపుల్ వెనుక హైరెస్డ్ బిల్డింగ్స్ ఏమీ లేవు కాబట్టి ఎయిర్ పొల్యూషన్ అనేది అసలే ఉండదు హ్యాపీగా ఉంటుందండి ఈ ఏరియా ఎందుకో మరి అదనమాట నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇప్పుడు మా బ్లాక్ వైపు వెళ్దాము ఇవి మొత్తము సెవెంటీన్ ఫ్లోర్స్ అనమాట మధ్యలో ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి బ్లాక్ టు బ్లాక్ వెళ్ళటానికి వే అనమాట ఈ రైలింగ్ వచ్చేసి సైకిల్స్ కానీ హవర్ బోర్డ్స్ కానీ వేవ్ బోర్డ్స్ కానీ ముసలి వాళ్ళకి వీల్ చైర్స్ కానీ వెళ్ళడానికి ఈ రైలింగ్ ఇచ్చారు పక్కన స్టెప్స్ ఇచ్చారు మనం వెళ్ళటానికి ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది కదా ఇది ఇండోర్ గేమ్స్ ఆడటానికి అనమాట అది మరెప్పుడన్నా చూపిస్తాను మీకు అన్ని బ్లాక్స్కి ఎంట్రన్స్ ఇలాగే ఉంటుందండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కాలన్నమాట థర్డ్ లిఫ్ట్ వచ్చేస్తుందండి ఎక్కుదాము మొత్తం త్రీ లిఫ్ట్స్ ఉంటాయి సో మా ఫ్లోర్ వచ్చేసిందండి మా ఫ్లోర్కి లెఫ్ట్ సైడ్ త్రీ ఫ్లాట్స్ ఉంటాయి ఇదొకటి అక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా అవి రెండు అనమాట మొత్తం త్రీ ఉంటాయి ఇటు సైడ్ ఇది వచ్చేసి సర్వీస్ లిఫ్ట్ అనమాట ఇది వచ్చేసి రైట్ సైడ్ ఫ్లాట్స్ రెండు ఉన్నాయి అందరికీ డోర్స్ ఇలాగే ఇచ్చారండి కానీ మేము మాత్రం వినీర్తో గ్లాస్ పాలిష్ ఇచ్చి చేయించుకున్నాము చాలా బాగా వచ్చింది అందుకనే నంబర్ ప్లేట్ కూడా పెట్టలేదండి డోర్ పాడవుతుందని సో ఇదనమాట ఓవరాల్ లుక్ ఇది వచ్చేసి నేను చేసిన పెయింటింగ్ అనమాట నా టాలెంట్ని మా వారు గుర్తించలేదు లోపల వేస్తానంటే వద్దన్నారు రిక్వెస్ట్ తీసుకొని బయట కాలింగ్ బెల్ దగ్గరే వేసాను బాగుంది కదా ఇప్పుడు మనం షూర్యాక్ చూద్దాము ఈ షూ ర్యాగ్ ఎల్ షేప్లో చేయించాము పైన క్రీమ్ కలర్ గ్రానైట్ వేస్ట్ చేయించాము అది కూర్చోటాన్ని చేయించాము కానీ ఎవరు కూర్చోరండి అందుకనే షూ పెట్టేశాము ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము ఇది వచ్చేసి సోఫా ఏరియా అనమాట సో లాంగ్లో చూపిస్తాను ఎల్ షేప్ వచ్చింది సోఫా ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్కి రైట్ సైడ్లో సోఫా ఉంటుంది ఎల్ షేప్లో ఇకపోతే ఈ లైట్స్ ఉన్నాయి కదా ఈ డిజైనర్ లైట్స్ మధ్యలో బుద్ధ ఫ్రేమ్కి రెండు వైపులో వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము ఈ లుక్ కోసము చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉంది ఈ లుక్ సో అలా ప్లాన్ చేసుకున్నాము హాల్లో కార్నర్లో వచ్చేసి హ్యాంగింగ్ ల్యాంప్ ఫిక్స్ చేసుకున్నాము ఈ ఫ్రేమ్ గురించి చెప్పాలండి ఇది మేము ఒక షోరూంలో చూసాము ఇది వచ్చేసి గ్లాస్ అనమాట చూడగానే మా వారికి నాకు చాలా బాగా నచ్చింది సో ఆర్డర్ ఇస్తే వన్ మంత్ తర్వాత షోరూమ్ వాళ్ళే వచ్చి ఫిక్స్ చేసి వెళ్ళారనమాట అదన్నమాట ఇప్పుడు వెనక చూసినట్లయితే మీకు వాల్పేపర్ ఉందండి క్రీమ్ కలర్ వాల్పేపర్ ఉంది ఇది మొత్తం చివరి వరకు మొత్తం ఈ వాల్ మొత్తం వాల్పేపర్ వేయించాము మీకు పైకి వెళ్తే తెలుస్తుంది లెఫ్ట్ సైడ్లో మీకు చూస్తున్నారు కదా వైట్ కలర్ వాల్ క్రీమ్ కలర్ వాల్ పేపర్ ఇది మా సోఫాకి అండ్ అట్ ద సేమ్ టైం మా టీవీ క్యాబినెట్ కూడా మ్యాచ్ అయ్యేలాగా మేము క్రీమ్ కలర్ సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఇది గ్రనైట్ అనమాట ఇది కంప్లీట్లీ గ్రనైట్ అనమాట మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూసారు కదా ఇది గ్రనైట్ అనమాట ఇది ఇంతవరకు చాలా కాస్ట్ పడిందండి వన్ ల్యాక్ వరకు అయింది సో ఓవరాల్గా లుక్ లాంగ్ డిస్టెన్స్లో ఇది అనమాట ఇంత గ్రనైట్ వేసాము సో టీవీ కింద క్యాబిన్ ఏదైతే ఉందో అది వచ్చేసి డ్యూక్తో చేయబడింది గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో చేయబడింది కార్నర్లో కూడా మేము హ్యాంగింగ్ ల్యాంప్ తీసుకున్నాము మధ్య మధ్యలో నా ఆర్ట్స్ కూడా చూపిస్తుంటాను నా పెయింటింగ్ అది ఫ్లవర్ వాజ్ మీద నా పెయింటింగ్ కూడా వేశాను ఈ ఈ యూనిట్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ బ్లూ కలర్ కనిపించింది కూడా అర్థమే వేశాము లాంగ్ డిస్టెన్స్లో ఆ బ్లూ కలర్ అనేది చాలా హైలైట్ అవుతుంది సో బ్లెండ్ చెప్పినట్టుగా గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వేయించాము ఈ పోర్ట్రేట్స్ అనేవి మా వారు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇంకా ఫ్రేమ్స్ వేయలేదు అప్పటి వరకు అలా స్టిక్ చేసి పెట్టాము చూడాలి ఐక్య వెళ్ళినప్పుడు తీసుకొస్తాను ఇదనమాట ఓవరాల్గా హాల్ లోపల నుంచి వ్యూ ఇది బయట నుంచి వ్యూ అనమాట సీలింగ్ చూశారు కదా గ్రే అండ్ వైట్ కాంబినేషన్లోనే ఉంటుంది ఇప్పుడు నేను మెయిన్ లైట్స్ ఆఫ్ చేసి మీకు పార్టీ లుక్ హాల్ చూపిస్తున్నాను మీకు నేను కిట్టిస్ చేసుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ని ఇలాగే వెల్కమ్ చేస్తానండి ఈ లైట్స్తోనే చాలా పార్టీ లుక్ ఉంటుంది ఇట్లా వేస్తే అదనమాట ఇప్పుడు లైట్స్ వేసేస్తాను సో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ కాగానే ఇది ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారండి ఇది కూడా వినీర్ అండ్ లాఫ్ట్ ఏమో డ్యూక్తో చేసింది ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఇది వచ్చేసి బెడ్ బెడ్ పక్కన రెండు వైపులా చూసుకున్నట్టయితే మీకు ఇలాంటి వాల్పేపర్ ఉంటుంది ఇది కూడా వినీర్తోనే చేశారు ఏదన్నా పీసెస్ కానీ ఇవన్నీ పెట్టుకోవటానికి సో నార్మల్ వుడ్ ఏం లేదండి అన్నీ వినీర్తోనే చేశారు అది చెప్పాల్సింది ఏం లేదు సో కాట్కి వచ్చేసి ఇలా కుషన్ బ్యాక్ సైడ్ వైట్ కుషన్ చేయించారు లాంగ్లో చూపిస్తాను ఇదనమాట కార్ట్ తర్వాత ఈ కబోర్డ్స్ దగ్గరికి వెళ్దాము ఈ కబోర్డ్స్ చూసినట్లయితే వైట్ అండ్ వైట్ కలర్ ఏమో డ్యూక్ అనమాట కథమాది వినీర్ సో రైట్ సైడ్ నా బట్టలు ఉంటాయి లెఫ్ట్ సైడ్ మా హస్బెండ్ బట్టలు ఉంటాయి లాఫ్ట్ వచ్చేసి డ్యూక్ అనమాట మొత్తం డ్యూక్తోనే చేశారు వైట్ కలర్ ఇచ్చారు వైట్ అండ్ వినీర్ కాంబినేషన్ అనమాట సో పైన సీలింగ్ చూసినట్టయితే గ్రే అండ్ వైట్ కాంబినేషనే అగైన్ సో పైనుంచి ఆ సీలింగ్ కింద దాకా కంటిన్యూ అవ్వటానికి కిందకి కాట్కి కూడా కంటిన్యూగా వుడ్ తీసుకున్నారండి ఇట్లా తీసుకొని మనకి కుషన్ అనేది ఇచ్చారు కానీ మంచం సైజ్ సిక్స్ బై సిక్స్ కాబట్టి సరిపోలేదు కానీ అది లుక్ పోకూడదని అది అట్లాగే ఉంచేసాము బాగుంటుందని సో కాట్కి రెండు వైపులు చూసారు కదా వాల్పేపర్ అంబోజ్ అవుతున్నాయి త్రీ డీ లుక్ వస్తాయి ఈ వాల్పేపర్స్ చాలా బాగుంటుంది సో ఈ టీకి ఇట్లా కంటిన్యూ చూసినట్లయితే మనకి ఈ ప్లేస్లో విండో ఇచ్చారు సో ఇక్కడ మనం కబోర్డ్ని ఎక్స్టెన్షన్ చేయలేం కాబట్టి ఇక్కడ ఏం చేసామంటే ఇలా ఆఫీస్ టేబుల్లాగా చేయించుకున్నారు శేఖర్ సో ఇక్కడ పక్కన వాల్ మీద రెండు ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చాము ఇంక అంతకన్నా ఎక్కువ ఇస్తే బాగోదని రెండు సింపుల్గా ఇచ్చేసి ఇక్కడ ఫ్లవర్ వాస్ తీసుకున్నాము తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినట్లయితే మనకి పైన లాఫ్టీ కింద క్యాబిన్ ఇచ్చారు ఇది అనమాట ఓవరాల్గా బెడ్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ అనమాట పక్కనే మాకు ఇలా ఒక చిన్న వాల్ ఇచ్చారు నేను ఐకే నుంచి మిర్రర్స్ తెచ్చి మెరూన్ కలర్ వేసి అంటిచ్చేశాను మా వారు వచ్చేసరికి అన్ని వైట్ అండ్ గ్రే కాంబినేషనే ఉంది కదా అంటే ఏమనలేదు బాగున్నాయి అన్నారు సో ఇక్కడ సీలింగ్ వచ్చేసి చాలా పెద్ద సీలింగ్ వచ్చిందండి ఎంటీగా ఉందన్న ఫీలింగ్ వచ్చింది సో ఇలా డిజైనర్ లైట్ ఒకటి ఫిక్స్ చేసాము ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే మీకు పెద్ద వాల్ కనిపిస్తుంది కదా ఈ వాల్కి మేము ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏమన్నా పోర్ట్రేట్స్ కానీ ప్లాన్ చేస్తున్నాము చూడాలి ఇక్కడ ఏం ఫిక్స్ అవుతుందో సో అదండి టెంపుల్ దగ్గర నుంచి మాస్టర్ బెడ్రూమ్ వరకు డీటెయిల్స్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని పార్ట్ టూ కూడా చేశాను పార్ట్ టూ కూడా కంపల్సరీగా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్